పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం స్నాతక వ్రతంలో మామగారు వెళ్ళి బతిమాలాల్సినటువంటిది బావమరిది వెళ్ళడం దాకా ఎందుకు మారిపోయింది ఇదంతా సంస్కృతి సాంప్రదాయం అనేటిది కనుక మనం ఆలోచిస్తే పూర్వకాలం అంటే విద్యార్థి విద్యకు వెళ్తున్నాడు కాబట్టి అలాంటి వాడిని పట్టుకుని అయ్యా సంబంధం అని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు సరే అంటే వచ్చిన తర్వాత ఎప్పుడో ముహూర్తాలు కొంతకాలానికి పెట్టుకునేవారు పెళ్లి ముహూర్తాలంటే లాగా వారం రోజులు ముందు పెట్టుకుని ఏదో అన్ని వాళ్ళకే అప్పగించేసేవండి క్యాటరింగ్ ఇచ్చేసామండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళని మళ్ళీ పంపించేదాకా అద్దెకు మనుషుల్ని పెట్టేసేవాడి అని చెప్పుకుని గొప్పగా చెప్పుకుని మురిసిపోతున్నారు కానీ పూర్వకాలంలో పెళ్ళిళ్ళంటే ఆరు నెలల ముందు నుంచి హడావిడి మొదలయ్యేది పెద్దవాళ్ళు రావడం బంధువులు దూర ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి వర్తమానాలు ఉత్తరాలు రాసుకుని వాళ్ళు రావడం చేయడం చెందడం అందుకని చెప్పి మామగారు వెళ్ళి పెద్ద రకంగా మాట్లాడుకొచ్చేవాడు స్నాతకంలో బావ లేదో గెడ్డ కింద బెల్లం ఇలా ఇలా కొట్టమని ఎవడం చెప్పలేదు మామగారు పెద్ద మనిషి పిల్ల తండ్రి వెళ్ళాలి పిల్ల తండ్రి వెళ్ళి అయ్యా ఇదండి విషయం అని చెప్పేసి అని సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు గారు సీతాదేవి వివాహం మాట్లాడడం కోసం అని చెప్పి దశరథుడి చేతులు ఎలా పట్టుకుని అడిగాడో ఆ విధంగా పెళ్లి కుమార్తె తండ్రి వెళ్ళి అడగాలి పెద్దరికం అంతే తప్ప బావమరిది వెళ్ళి అడగకూడదు ఎప్పుడూనూ అది మన వాళ్ళకి తెలియక బావమరిదిని పంపించేద్దారని అని బావమరిదండి బావమరిది 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 ఎక్కడ అవసరం లాజ లాజహోమం దగ్గర తప్ప ఇంకెక్కడా బావమరితో అవసరం లేదు కానీ మన వాళ్ళకి ఏదో బావమరిది బావమరిది అందుకని పూర్వకాలంలో మాటలు జరిగేవి కాబట్టి ముందు పెళ్లి మాటలు పెద్దవాళ్ళు నలుగురు కన్యాదాతతో కలిసి వెళ్ళేవారు అక్కడ మాట్లాడుకున్న తర్వాత ముహూర్తాలు పెట్టుకునేవారు అందుకని మామగారు వెళ్ళడం ఉండేది మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా స్నాతకం అనేటటువంటిది ఒక అక్కర్లేని ప్రహజన ఒక తూతూ మంత్రం ఏదో జరగాలి కాబట్టి పెళ్ళికి ముందు గౌరీ పూజ ఎంత తూతూ మంత్రంగా మార్చేశారో స్నాతకాన్ని కూడా అలాగే మార్చేశారు పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారు స్నాతకం ఇంకో గంటలో పెళ్ళి లేకపోతే రేపు పెళ్ళి ఈవేళ స్నాతకం అందుకని చెప్పి ఏంటంటే స్నాతకంలో భావమరని పంపించడం మొదలు పెట్టారు ఎందుకు కన్యాదాతకి బోల్డ్ పనులు ఉంటాయి పెళ్లి పనులు చూసుకోవద్దు కన్యాదాత పని కట్టుకుని ఒక మూడు నాలుగు గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి స్నాతకం అంతా చూసి అక్కడ భోజనం చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ పనులు ఎవరు చేస్తారు పెళ్లి పనులు అందుకని కన్యాదాత తన తరఫున తన కుమారుని పంపించిన మొదలు పెట్టాడు తన కొడుకుని తన కొడుకుని పంపించిన మొదలు పెడితే కొడుకు వెళ్ళడం అక్కడేమో బెల్లం పట్టుకు ఎంత బెల్లం పట్టుకుని తయారవడం గడ్డం కింద బెల్లం బతిమాలడం అదొక గడ్డం కింద ఎందుకు పెడతారు నోట్లో పెట్టాలి కానీ అలాగా ఇలా తూతు మంత్రంగా చేసేసారు అది స్నాతకము అంటే అది స్నాతక ఉత్సవము అంటే డిగ్రీ పూర్తి చేసుకుని మాస్టర్స్ చదవడం కోసమని ఉన్నత చదువుల కోసమని విదేశాలకు బయలుదేరుట ఇతర విశ్వవిద్యాలయాలకు బయలుదేరుట ఈ స్నాతకోత్సవముల్లో మాట్లాడుకున్న తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం తర్వాత వివాహం ఏర్పాట్లు చేయడం బ్రహ్మచారి గృహస్థుగా మారేటటువంటి సన్నివేశం ఉంటుంది ఆ గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత ఒక స్త్రీని తన యొక్క ధర్మపత్నిగా స్వీకరించడం ఎందుకంటే వయస్సు చేత పొటమరించేటటువంటి శృంగార భావనలని సవ్యమైనటువంటి దిశలో తన యొక్క భార్య ద్వారా తీర్చుకొని సంతానాన్ని కనడం అనేటటువంటిది యొక్క ధర్మపత్ని వివాహం యొక్క ఉద్దేశ్యము అందు గురించి ఎప్పుడూ కూడా ధర్మపత్ని అంటారు ఎవరో పెద్దలు చెప్తూ ఉంటారు మహానుభావులు కామపత్ని కాదురా ధర్మపత్ని నీ యొక్క ధర్మం నీ యొక్క కామాన్ని ఎక్కడ తీర్చుకోవడం తప్పేమీ లేదు ఎందుకంటే ఆవిడ ధర్మపత్ని అయ్యా నీకు అందుకని ధర్మపత్ని అయింది భార్యాభర్తలు దంపతులు అయ్యారు ఆ దంపతులు ఏం చెయ్యాలి బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చిన భిక్ష వేయాలి భవతీ భిక్షాందేహి అంటే ఒక సన్యాసి తమ ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడిగినా భిక్ష వేయాలి అందుకని భవతే భిక్షాందేహి అని ఆది శంకరాచార్యులు శంకర భగవత్పాదులు వచ్చి అడిగితే ఆ ఇంటి ఇల్లాలు శంకరుడికి ఏం భిక్ష వేద్దాంరా అని ఇల్లంతా వెతికింది మళ్ళీ కథ తిరిగి 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 ఎక్కడికి వచ్చింది అనేటటువంటి కేరళ ప్రాంతంలోకి వచ్చింది ఇల్లంతా వెతికింది జిల్లాలు భిక్ష వేద్దామంటే ఏం వేద్దామని భవతే భిక్ష అయినప్పుడు ఏం వెయ్యాలి బియ్యం వెయ్యాలి ఒక దోశడి బియ్యం వెయ్యాలి ఏదైనా వస్తువులు వేయాలి ఏదైనా కూరగాయలు ఇవ్వాలి వాళ్ళ ఆహార ద్రవ్యాలు ఇవ్వచ్చు బియ్యం ఒక్క గింజ బియ్యం లేదు ఇంట్లో ఎటువంటి తిరుబండారాలు లేవు వచ్చినటువంటి వాడు ఒక బాల ఒటువు అటువంటి ఒటువు ఇంటి ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అంటే అమ్మా ఆకలి అన్నం పెట్టమ్మా అని అడగడమే ఇంకా రెండో మాట లేదు ఆ భవతీ భిక్షాందేహి అనేటప్పటికీ ఆవిడ పాప ఇల్లంతా వెతికింది ఇంట్లో ఏవీ కనపడలేదు అప్పుడు ఆలోచిస్తే ఆవిడికి ఉట్టి మీద ఉన్నటువంటి ఉసిరికాయ గుర్తొచ్చింది ఉట్టి మీద ఉసిరికాయ ఆయన భర్త పెట్టుకున్నాడు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఆయన నిన్న మొత్తం ఉపవాసం ఉన్నాడు ఈ ద్వాదశి కదో ద్వాదశి పార్వణం అంటారు ద్వాదశి పారాయణ చేసుకోవాలంటే ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి రోజు పొద్దున్న స్నానం చేసి ఏదో ఒకటి తినాలి తినకపోతే ఏకాదశి వ్రత ఫలితం ఉండదు అంతే తప్ప నేను ఏకాదశి ఉపవాసం ఏంటంటే ద్వాదశి మొత్తం ఉపవాసం త్రయోదశి ఉపవాసం అంటే అంటే ఒప్పుకోది శాస్త్రం ఒకరోజు ఉపవాసం చేస్తే తర్వాత ఉపవాసాన్ని విడిచిపెట్టడము అంటారు అందుకని ఆయన ఆవిడ భర్త ఏం చేశాడు అంటే అక్కడ కావేరీ అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదూ కాలంలో అందుకని స్నానం చేసి నేను నైమిత్తిక నిత్య కర్మలని కూడా చేసుకుని వస్తానని చెప్పి భార్యకు చెప్పి ఆయన బయలుదేరి స్నానానికి వెళ్ళాడు ఆయన నిన్న తెచ్చుకున్నటువంటి ఒక సగం ఎంగి ఎండిపోయినటువంటి ఉసిరికాయ కనపడుతుంది ఉట్టి మీద ఏమనుకుంది ఆవిడ ఆ ఉసిరికాయ వేసేద్దాం పోని ఎందుకంటే ఒక ఒటువు భవతీ భిక్షాందేహి అంటున్నాడు ఒట్టి చేతులతో ఎలా పంపుతాము అనుకుని ఆవిడ ఆ ఉసిరికాయ చేతిలోకి తీసుకుంది మళ్ళీ ఆవిడకు అనుమానం వచ్చింది అయ్యో నేను ఇప్పుడు కనుక ఈ ఉసిరికాయని బొటుకి వేసేస్తే ఈ అబ్బాయికి ఇచ్చేస్తే భిక్షగా నా భర్త వస్తాడు వచ్చిన తర్వాత ఏకాదశి ఉపవాసాన్ని విడిచిపెట్టాలంటే ద్వాదశ రోజు ఏదో ఒకటి తినాలి కదా ఏది ఉసిరికాయ అంటాడు ఉసిరికాయ లేదు దానం చేసేసానంటే ఆయన నేను అండగానే ఆయన యొక్క ఏకాదశి వ్రత ఫలితం పోతుంది అనుకుందాడు ఆవిడ అనుకుని వెంటనే ఏం చేసింది అంటే ఒక్క నిమిషం ఆలోచించింది భర్త యొక్క ఏకాదశి వ్రత ఫలితము ముఖ్యమా ఆకలితో ఇంటి ముందు నిలబడి అమ్మ ఏమన్నా ఉంటే పెట్టు తల్లి అంటూ ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి యొక్క బ్రహ్మచారికి దానం చేయడం అనేది ముఖ్యమా అని ఆలోచించింది కొంతసేపటి తర్వాత అనుకుంది నా భర్త యొక్క ఏకాదశి ఉపవాస ఫలితం కంటే ఒక బ్రహ్మచారికి భిక్ష వేసినటువంటి ఉపవాస ఆ ఫలితమే గొప్పది అనుకుని బయటకు వచ్చింది ఆ ఉసిరికాయ పట్టుకుని వచ్చి శంకర భగవత్పాదు బాలశంకరుణ్ణి చూసి నాయన నువ్వేమో అమ్మ ఆకలిస్తామని తల్లి భిక్షాందేహి అంటున్నావు నాన్న మా ఇంట్లో ఏమీ లేవురా తండ్రి అత్యంత బేదరికంతో బాధపడతాం కట్టుకోవడానికి సరైనటువంటి బట్ట తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నావురా తండ్రి మేము అటువంటి పరిస్థితులలో మా భర్త ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు స్వీకరించడం కోసమే ఒక ఉసిరికాయ తెచ్చిపెట్టుకున్నాడు ఉట్టి మీద ఇది ఒక్కటే ఉంది నాయన ఇంకెంతకంటే మా ఇంట్లో ఏమీ లేదు తండ్రి నిజం చెప్తున్నా నేనే అబద్ధం చెప్పట్లేదు అని ఆ యొక్క ఉసిరికాయని బాలశంకరుడి యొక్క విక్షాపాత్రలో వేసింది వేసేటప్పటికీ ఆవిడ యొక్క దైన్యస్థితి చూసినటువంటి శంకర భగవత్పాదుడు చెలించిపోయి భర్త ఏకాదశి ఉపవాస ఫలితం కంటే కూడా ఒక బ్రహ్మచారికి దానం ఇవ్వడం వల్ల భిక్ష వేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం మీదే ఈవిడ పాపం ఎక్కువ దృష్టి పెట్టింది ఇటువంటి ఆవిడ దరిద్రాన్ని నేను ఎలా తొలగించగలను అని చెప్పి అనుకుని ఒక్కసారిగా గొంతెత్తి కనకధారా స్తోత్రం చదివితే ఆ శంకర భగవత్పాదులు చదివినటువంటి స్తోత్రానికి సంతుష్టురాలైనటువంటి మహాలక్ష్మి పైనుంచి బంగారు ఉసిరికాయల వర్ష వర్షం కురిపించేసింది ఎక్కడ కురిపించింది ఈ ఎవరైతే బీత బ్రాహ్మణుడు ఉన్నాడో ఆ ఇంటి ఆ ఇల్లంతా కూడా పైనంతా చిల్లులే ఆ చిల్లుల్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిసేసింది కురిసేటప్పటికి శంకర భగవత్పాదులు అన్నారమ్మా నువ్వు నాకు భిక్ష వేసావు ఒక ఉసిరికాయ భిక్ష వేసావు అమ్మ సంతోషపడింది ఇగో నువ్వు వేసినటువంటి ఈ భిక్షా ఫలితం ఊరికే పోలేదు తల్లి అదిగో ఈ సంపదంతా నీదే సుఖంగా ఉండదని ఆశీర్వదించి శంకర భగవత్పాదులు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు చూడండి మనము దానము చేయడం వల్ల ఏదైతే దానం చేస్తామో ఏదైతే మనస్ఫూర్తిగా దానం చేస్తామో దాని యొక్క ఫలితం ఉండి తీరుతుంది ఏదైనా మీరు దానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయండి కొంతమందిలో నేను కొంతమంది గమనిస్తూ ఉంటాను భర్త పాపం ఇస్తూ ఉంటాడు ఆయన ముందు వెనక ఆలోచన ఇచ్చేస్తూ ఉంటాడు గురువుగారు ఎంత ఇమ్మంటారండి వాళ్ళ ఇంట్లో బ్రహ్మగారు ఏదైనా సత్యావర్తం చేయించారు అనుకోండి ఎంత అండి అంటాడు అంటే బ్రహ్మగారు ఏదో ఇంత ఇవ్వండి అంటాడు వెంటనే టక టక టక్ లెక్కట్టేసి అడిగిన దానికంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తాడు ఆయన ఆయన యొక్క భార్య ఉంటుంది నుంచి చూస్తుంది భర్త అంత ఇస్తున్నాడు నుంచి ఎంత తీస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు అంతెందుకు అన్నట్టుగా ఆవిడ ఇలా సైగ చేస్తూ ఉంటుంది తర్వాత ఇంకా భర్త ఇచ్చేస్తుంటే బాగోదని చెప్పి వచ్చి నమస్కారం చేస్తుంది అటువంటి దానము ఫలితము ఉండదు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి మీరు ఒక మాట అనుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత ఇవ్వాలి పంతులు గారికి ముందు అని మాట్లాడుకుని చేసుకోండి అంతే తప్ప భర్త ఇస్తున్నప్పుడు భార్య వద్దనడం కొన్ని కొన్ని చోట్ల పాపం భార్య పెట్టే చెయ్యి ఉంటుంది భర్త అంతెందుకు అన్నట్టుగా ఉంటాడు అలా ఇచ్చేసేటటువంటిది కూడా ఫలితం అనేటటువంటిది ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఇచ్చేటటువంటిది మనస్ఫూర్తిగా చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితం ఉంటుంది అత్యంత మనస్ఫూర్తిగా చేయాలి మనసుతో అయ్యో నేను ఇస్తున్నాను నేను ఎవరికి ఇస్తున్నాను సాక్షాత్ భగవంతుడికి ఇస్తున్నాను కదా అనేటటువంటి భావనతో చేసినప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క ఫలితం అనేది ఉంటుంది ఇవ్వడం అనేటటువంటిది ఎంత విశేషమో తెలిస్తే మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తారు మీరు మామూలుగా దేవుడికి పూజ చేసేటప్పుడైనా సరే ఏదైనా పూలు కొన్నారు పట్టుకొచ్చారు పెట్టారు అబ్బా దేవుడికి నేను ఎంత మంచి పూలు పెట్టేశాను అని సింహాసనం చూసి ఏమన్నా చూడండి ఎన్ని పూలు పెట్టేశాను దేవుడికి వెళ్ళలేను అని ఇంటికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరన్నా ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమంటే మా దేవుని చూడండి అని మనసులో అయ్యో ఇన్ని పూలు పెట్టారు చూసావా అని వాళ్ళు అనుకోవాలి అనేటువంటి భావనతో వీళ్ళు చేస్తూ ఉంటారు అలా చేసేటటువంటి పూజలు సత్ఫలితాన్ని ఇవ్వవు మీరు దేవుడి కోసం తాపత్రయపడండి చుట్టుపక్కల వాళ్ళు మెచ్చుకోవాలని ఎందుకు తాపత్రయపడతారు మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి ఆ దేవుడి పాదాలు పట్టుకోండి అమ్మవారి పాదాలు పట్టుకోండి మహాలక్ష్మి పాదాలు పట్టుకోండి ఆవిడ మెచ్చుకోవాలి మిమ్మల్ని అంతే తప్ప చుట్టుపక్కల వాళ్ళ మెప్పు కోసం మీరేం చేయకండి ఏదైనా కూడా మనస్ఫూర్తిగా కనుక చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది మనస్ఫూర్తిగా కనుక మీరు చెయ్యలేదా మీరు కొన్ని వందల కోట్ల రూపాయలని మీరు దానాలు చేసేసేయండి ఆ ఫలితం మీకు రాదు మనస్ఫూర్తిగా ఒక్క పది రూపాయలు ఇవ్వండి మీకు ఎంత ఫలితం వస్తుందో చూస్తారు ఆ ఇవ్వడంలో ఉండేటటువంటి ఆనందం మీరు ఇవ్వడం చేత తర్వాత మీకు ఏది పరమేశ్వరుడు ఇస్తాడో అమ్మ ఇస్తుంది అనేటటువంటిది కనుక మీరు తెలుసుకుంటే ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు తాపత్రయపడతారు తప్ప చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలని మీరు తాపత్రయపడరు మరిన్ని విశేషాలని మనం తరువాయ భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి స్వస్తి